గురుభ్యో నమః శ్రీ రాజమాత్రే నమః ఆస్ట్రో మాస్టర్స్ ప్రేక్షకులకి శుభాశీస్సులు ఈ ఆస్ట్రో మాస్టర్స్ ఛానల్ జ్యోతిష్యానికి పెద్దపీట వేస్తూ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఉన్నతంగా ఉండాలని అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉండాలని తద్వారా మీరు సుఖంగా ఉండాలనేటువంటి ఒక మహోన్నతమైన లక్ష్యంతో ఎంతో మంది ప్రొఫెషనల్స్ చేత జ్యోతిష్యపరమైనటువంటి అన్ని రహస్య విషయాల మొత్తాన్ని బయటికి సంగ్రహిస్తూ కొన్ని కొన్ని అంశాలు పంపించడం జరుగుతుంది సో కాబట్టి ఈ ఆస్ట్రో మాస్టర్స్ చేసేటువంటి ఈ సేవా కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే మీ జాతకాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఈ వీడియో మొత్తం వినండి ఈ వీడియో ద్వారా మేము చెప్పే అంశాలు మీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఎస్ ఆస్ట్రో మాస్టర్స్ ఇస్ రైట్ మాస్టర్ అనే భావన మీకు కలిగితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మిగిలిన మీ వ్యక్తిగత జాతక పరిశీలనల కోసం ఈ వీడియో ద్వారా మీకు ఒక వ్యక్తిగత జాతకంలో రాహు మహాదశలో మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయి వచ్చే నష్టాలు ఏంటి లాభాలు ఏంటి తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో పూర్తయ్యే వరకు మీరు వినండి 1 మినిట్ ఒక్కసారి మీకు రాహు మహాదశ నడుస్తుంటే ఇది మైండ్ ట్యూన్ చేసుకోండి ఎంతవరకు కరెక్ట్ అవునా కాదా అని నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే ఒక కామెంట్ చేయండి మీరు చెప్పింది తప్పు అని నచ్చితే మీరు చెప్పింది ఒప్పు అనండి అది కూడా సంస్కారవంతంగా పెట్టండి ఇక అంశంలోకి వెళ్దాం రాహు మహాదశ రాహు మహాదశ ఒక వ్యక్తి యొక్క జీవితంలో 18 సంవత్సరాల పాటు ఉంటుంది అత్యధికమైనటువంటి సంవత్సరాల్లో మనకు వచ్చేటువంటి దాంట్లో అన్ని గ్రహాల కంటే ఎక్కువ సంవత్సరాలు ప్రభావం చూపేటువంటిది శని మహాదశ అయితే దాని రెండవ తర్వాత వచ్చేటువంటి మరొక ప్రధాన వేదిక రాహు మహాదశ ప్రపితామహ సిద్ధాంతం ప్రకారం రాహువు శని ఫలితాన్ని ఇస్తాడని రాహువుకి శనికి అభేదం లేదని చెబుతారు ఎంత అభేదం లేకపోయినా ఉన్న శని యొక్క పర్సనాలిటీ వేరుగానే ఉంటుంది రాహు యొక్క పర్సనాలిటీ వేరుగానే ఉంటుంది అందులో ఎలాంటి విభేదం లేదు ఇతని పర్సనల్ క్యారెక్టర్ వేరు వారి పర్సనల్ క్యారెక్టర్ వేరు ఫలితాలు ఒకటే ఇవ్వచ్చు ఆ ఇచ్చేటువంటి అంశాల్లో కూడా రకరకాలుగా ఉంటాయి కొంతమంది దానం ఇలా చేస్తారు తీసుకునే కొంతమంది ఇలా వేస్తారు ఇలా ఇచ్చేదానికి ఇలా వేసేదానికి చాలా వ్యత్యాసం ఉంది అట్లాగే ఫలితాలు అనుకూలంగా ఇస్తున్నారని కూడా మొరపాటు ఇచ్చే విధానంలో తీసుకునే విధానంలో దాన్ని షేర్ చేసిన విధానంలో ఎంతో మార్పు అనేటువంటిది ఉంటుంది ఈ రాహు మహాదశలో ఈ 18 సంవత్సరాల్లో జాతకుడికి అంటే మీకు అంతవరకు మీలో దాగి ఉన్న అనేక గుణాలు వాంఛలు బయటపెట్టుకుంటాడు అప్పటిదాకా చాలా గొప్పవాడండి చాలా మంచివాడండి మంచి దానకరుడండి మంచి అంటారు కానీ ఆ దశ వచ్చేసరికి అతనిలో ఉన్న ఇంటర్నల్ క్యారెక్టర్ బయటకు వస్తుందండి బయట పెట్టేస్తాడు రాహు అందులో ఎలాంటి సందేహం లేదు ఈ దశలో జాతకుడు అంటే మీకు
అనేక ఊహాతీతమైనటువంటి సంఘటనలు ఇవి జరుగుతాయి, ఇవి జరగవు, ఇవి జరగలేవు, అసలు అసంభవం అనుకున్నటువంటి సంఘటనలు మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతేకాదు కొన్ని కొన్ని సంఘటనలు మీకు విజయాన్ని కూడా సాధించి పెడుతుంది. కొన్ని సమయాల్లో ఇదే రాహు ఏం జరుగుతుందో తెలియనటువంటి గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. కుటిలత్వం, నీచత్వం, అవకాశవాదం అంటే మినిమం సెన్స్ కూడా లేకుండా ప్రవర్తించేంత పరిస్థితి వస్తుంది. అట్లాగే రాజకీయ అవకాశాలు వస్తాయి, విదేశీ విదేశాలు వెళ్ళే అవకాశం వస్తుంది, అద్భుత విజయాలు వస్తాయి, అద్భుత నష్టాలు జరుగుతాయి. ఒక వ్యక్తిగత జాతకంలో రాహువు బలంగా ఉంటే వచ్చే ఫలితాలు ఓవరాల్గా ఈ 18 సంవత్సరాలు ఇలాగే నడుస్తుంది. ఒకవేళ రాహువు బలహీనంగా ఉంటే, అంటే ఇక్కడ బలహీనంగా ఉన్నాడా లేడా అని తెలియాలంటే మీ వ్యక్తిగత జాతక పరిశీలన అవసరం. మీకు ఇటువంటి సంఘటనలు కనుక ఉంటే మీకు దగ్గరున్న ఒక మంచి ప్రొఫెషనల్ని కలవండి, తప్పులేదు, ఆయన చెప్పే సూచనలు వినండి, మీకు మంచి అనిపిస్తే ఫాలో అవ్వండి. ఆచరించడం ఆచరించకూడదు మీ విజ్ఞత, జ్యోతిష్యుడు తప్పు కాదు. ఒకవేళ జ్యోతిష్యుడు మీకు పరిహారం చెప్పి చేయించినా ఆ పని సక్సెస్ కాలేదు అని అంటే జ్యోతిష్యం తప్పు కాదు, జ్యోతిష్యుడు లోపం, వృత్తిపరమైనటువంటి లోపం, దాన్ని పాజిటివ్గా తీసుకోండి. మీ జాతకంలో కనుక చంద్రుడు బలహీనంగా ఉంటే ఈ దశలో మీకు హై బీపీ, గుండె జబ్బులు, పిచ్చి, క్యాన్సర్, అల్సర్, అట్లాగే ప్రేగులకు సంబంధించిన చర్మ, నర మరియు శ్లేష సంబంధమైనటువంటి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. రైట్ నౌ మీరు ఒక జ్యోతిష్ సంప్రదించారు, మీకు రాహుమాలస నడుస్తుందండి, 18 సంవత్సరాల పాటు మీరు గోమేధికాన్ని ధరించండి, కాళహస్తిలు తరచుగా రాహుకాల పూజలు చేయండి, అదే నాసి త్రయంబకం వెళ్ళండి అంటారు. అంటే అవన్నీ చేసుకోలేని వాడికి ఈ ఆస్ట్రో మాస్టర్స్ ఒక వేదిక. నేను చెప్పే పరిహారం, మీరు ఇంట్లో ఎటు కూడాను దీపారాధన చేస్తారు, నువ్వుల నూనె ఆవిరిది చేస్తారు, కొబ్బరిది చేస్తారు, వీటితో పాటు మీరు చేసేటువంటి దీపారాధనలో కొద్దిగా విప్ప నూనెతో దీపారాధన చేయండి. విప్పపప్పు ఒక 3, విప్పపప్పు 3 గింజ పళ్ళు నైవేద్యం పెట్టి కాకులకు పెట్టండి. ఎప్పుడన్నా మీకు అవకాశం వస్తే, మీకు శక్తి వచ్చినప్పుడు వారు పై వాళ్ళు చెప్పినట్టుగా ఆలయాలకు పోవడం తప్పు కాదు, దర్శనాలు చేయడం తప్పు కాదు. ముందు ఈ చిన్న పరిహారం చేసుకుని సక్సెస్ మంత్రాన్ని మీరు ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నిజంగా ఈ ఆస్ట్రో మాస్టర్స్ అనేటువంటి ఈ ఛానల్లో ఈ మహాదశ మనకు అద్భుతమైన ఫలితాలు అందిస్తున్న విశ్వాసం కలిగితే సబ్స్క్రైబ్ చేయండి. శుభమస్తు.